బంగ్లాదేశ్ చెందిన 28 ఏళ్ల రిక్షా కార్మికుడు అబుల్ బజందర్ అరుదైన వింత చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా అతని చేతులు కాళ్ళపైన చెట్టుబెరడు లాంటి విపరీతమైన పెరుగుదలు ఏర్పడుతున్నాయి. ఈ వ్యాధిని మామూలు భాషలో ట్రీమాన్ సిండ్రోమ్ అని, వైద్య పరిభాషలో ఎపిడర్మో డిస్ప్లియా వెర్సిఫార్మిస్ అని అంటారు. ఇది ఒక జెనెటిక్ డిసార్డర్. ఈ వ్యాధికి గురైన వ్యక్తుల జన్యువులలో కొన్ని మార్పులు జరగడం వలన వారి ఇమ్యూన్ సిస్టంలో కొన్ని లోపాలు ఏర్పడతాయి. దీని కారణంగా వీరు హ్యూమన్ ప్యాపిల్లోమా అనే వైరస్ ఇన్ఫెక్షన్కి గురవుతారు. ఈ వ్యాధి కలిగిన వ్యక్తులు పుట్టుకతో ఆరోగ్యంగానే ఉంటారు, కానీ క్రమంగా వారు పెరుగుతున్న కొద్దీ ఈ వ్యాధి లక్షణాలు బయటపడడం మొదలవుతుంది. ఈ వ్యాధికి ఎటువంటి చికిత్స లేదు. ఈ వ్యాధితో బాధపడుతున్న అబుల్ బజందర్కు ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో 2016 నుండి ఇప్పటి వరకు 25 సర్జరీలు చేశారు. అయినా ఈ వ్యాధి లక్షణాలు అతనిలో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఈ వ్యాధిలో చేతులు కాళ్ళపైన ఏర్పడిన విపరీతమైన పెరుగుదలల వల్ల చేతులు కాళ్ళు బరువెక్కి అబుల్ బజందర్ మనలాగా మామూలు జీవితాన్ని గడపలేకపోతున్నాడు. మళ్ళీ మళ్ళీ వస్తున్న ఈ వ్యాధి వలన కలిగే విపరీతమైన నొప్పిని భరించలేక తన రెండు చేతులను నరికివేయాలని అబుల్ బజందర్ వైద్యులను కోరుకుంటున్నాడు. ఇటువంటి అరుదైన వ్యాధిగ్రస్తులు ప్రపంచవ్యాప్తంగా 5 ఉన్నట్లు అంచనా. ఈ వ్యాధి వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉంది. మన మెడికల్ సైన్స్లో జరిగే రీసెర్చ్ ద్వారా ఈ వ్యాధిగ్రస్తులకు శాశ్వతమైన ఉపశమనం లభించాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం లైక్, కామెంట్ అండ్ షేర్ చేసి మా SMS ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.